నరసింహారావు చెప్పండి సో తానికి చివరి వారమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్తున్న ఈ రైతు బంధు ప్రస్తుతం బ్రేక్ వేసింది సో ఏ అంశాలు దీన్ని పరిగణలోకి తీసుకుంది ఫిర్యాదులు అనేకం వచ్చినట్టుగా తెలుస్తోంది ఏంటి మీ దగ్గర ఇన్పుట్ ఈ అంశానికి సంబంధించి రైతు బంధుకు సంబంధించి గతవారం అంటే కేవలం త్రీ డేస్ బ్యాకే ఎలక్షన్ కమిషన్ దీన్ని ఇరవై ఎనిమిది నుంచి పంపిణీ చేస్తున్నాం దీనికి ఎలాంటి ఇబ్బందులు ఉండదని ఒక ప్రకటన చేసింది ఆ ప్రకటన చేసిన వెంటనే బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది మంత్రులు కానీ ముఖ్యంగా ఇప్పుడు ఈసీ చెప్తున్న ప్రకారం అయితే స్టార్ క్యాంపెయినర్గా ఉన్న మంత్రి హరీష్ రావు శనివారం ఒక కామెంట్ చేశారు ఆ కామెంట్ ప్రధానంగా ఇక ఇరవై ఎనిమిదో తారీఖు రింగ్ టింగ్ రింగ్ టింగ్ అనే టోన్తోని మీకు డబ్బులు పడిపోతున్నాయి ఇక మీరు డబ్బులు తీసుకోండి అని ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించి శుక్రవారం చేసినట్టుగా మనకు సమాచారం అంటుంది శుక్రవారం ఆయన చేసిన ప్రచారం దానికి సంబంధించి ఎలక్షన్ ప్రచారంలో ఈ పదాలు వాడారు ఇక రైతు బంధు వస్తుంది రైతు బంధు తీసుకోండి అని ఆయన చెప్పిన పదానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి అనేక ఫిర్యాదులు అదే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిరంజన్ అనే పార్టీకి సంబంధించిన నేత దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు ఎలా ఎలక్షన్స్కి సంబంధించి రైతు బంధును ఎందుకు దీని ప్రచారంగా వాడుకుంటున్నారు దీనిపైన ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదనే అంశాన్ని వాళ్ళు తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలోనే దీనిపైన ఎలక్షన్ కమిషన్ అన్ని అంశాలు పరి పరిశీలన చేసిన తర్వాతనే ప్రస్తుతానికి దీన్ని నిలిపివేస్తున్నట్టుగా తెలుస్తుంది తెలంగాణ రాజకీయాలకు సంబంధించి రైతు అనేది ఒక కీలక అంశంగా ఉంది హరి మనం చూసాము అనేక రాజకీయ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య ఇది ఒక రకమైన వార్కు దారి తీసింది ఇదే అంశాన్ని చాలా రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు రైతు బంధు ఇస్తే అది ముందే ఇవ్వండి కానీ ఎన్నికల ముందు మాత్రం ఇవ్వద్దు అని గతంలోనే దీనికి సంబంధించి వాళ్ళ అభిప్రాయం చెప్పారు దీనికి సంబంధించి ఈసీకి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది అయితే ఈసీని మొదట దీన్ని గత వారం తీసుకున్న నిర్ణయం ప్రకారం అయితే ఇది రెగ్యులర్గా జరిగే పథకం రెగ్యులర్గా రైతులకు డబ్బు ఇచ్చే పథకం కొత్త పథకం కాదు కనుక దీన్ని కొనసాగించవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత దీన్ని బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందనేది విపక్షాలు ఆరోపించాయి రేవంత్ రెడ్డి కానీ బీజేపీకి సంబంధించిన మరికొంత నేతలు కూడా విమర్శించిన పరిస్థితి గురించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి సంబంధించి మాత్రం కొంత ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి కానీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కొంత ఫిర్యాదులు చేశారు హరీష్ రావు ఏకంగా పార్టీ ఎన్నికలకు సంబంధించిన ఒక బహిరంగ సభలో ఓపెన్గానే దీనికి సంబంధించి ఇక మీకు డబ్బులు వస్తున్నాయి రెండు రోజులు హాలిడేస్ ఉన్నాయి హాలిడేస్ తర్వాత మీ ఫోను రింగ్ టోన్ మారుతుంది టింగ్ టింగ్ అని మీకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన వెంటనే మీకు డబ్బులు పడతాయని చెప్పేసి హరీష్ రావు ప్రచారం చేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి దీనికి సంబంధించి ఆధారాలతో సహా వీడియోను కూడా ఎలక్షన్ కమిషన్కి సమర్పించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నిన్నటించి ఈ అంశానికి సంబంధించి పూర్తి అంశాలను పరిశీలించి ఈ ఉదయమే దీనికి సంబంధించి పథకాన్ని ప్రస్తుతం నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది సో రాజకీయంగా ఖచ్చితంగా ఈ సెంటర్ ఈ మొత్తం ఈ రోజు ఈ రెండు రోజుల పాటు ఈ ప్రచారం అయితే బీఆర్ఎస్ చూస్తుంది మళ్ళీ ఏమన్నా అపీల్ చేసే అవకాశం ఉందా సిఇసి ఎందుకంటే ఇది ఆల్రెడీ అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం కూడా మీరు చెప్పారు ఇది ఆల్రెడీ అమల్లో ఉన్న పథకం కాబట్టి ఇది వర్తించదు ఎన్నికల నియమావళి కని ప్రస్తుతం కేవలం అంటే హరీష్ రావు ఇస్తున్న పథకాన్ని చెబితే అది ఎన్నికల ప్రచార నియమావళి విరుద్ధంగా అని చెబుతున్న క్రమంలో కాంట్రడిక్షన్ ఏమన్నా కనిపిస్తోందా అలాగే ఇక్కడ బీఆర్ఎస్ చూస్తే కనుక అమరవీర్ల స్తూపం ముందు కేటీఆర్ ఇంటర్వ్యూ అవ్వచ్చు లేకపోతే టీ హబ్ ముందు చేసిన ఇంటర్వ్యూ అవ్వచ్చు ఇవి కూడా అనేక విమర్శలకి అలాగే ఇతర పార్టీలు కాంగ్రెస్కి ముఖ్యంగా అభ్యంతరాల్ని ఇవ్వడానికి ఒక ఆయుధంగా కూడా వాళ్ళు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఎలా ఎనలైజ్ చేయాలి మొత్తం దీన్ని ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి రైతుబంధ అంశానికి సంబంధించి కానీ వైలేషన్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి టీ హబ్ కేంద్రంగా కేటీఆర్ దీనికి సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తున్నారు అశోక్ నగర్కి సంబంధించి కొంతమంది విద్యార్థులను ఇక్కడ తీసుకొచ్చి టీ లో సమావేశాలు నిర్వహించారు అదేవిధంగా ప్రగతి భవన్ వేదికగానే చేరికలు జరుగుతున్నాయి అంశాలకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్కి నోటీసులు కూడా ఇవ్వడం ఇవ్వడం మనం చూసాం కేటీఆర్ దీనికి సంబంధించి ఈ రిప్లై కూడా ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇదొక అంశం అయితే ఇప్పుడు మనం చర్చిస్తున్నట్టుగా రైతు అనే అంశానికి సంబంధించి రెగ్యులర్ పథకం అయినప్పటికీ ఏసీ అనుమతించిన తర్వాత దీనిపైన పెద్దగా ప్రచారంలో వాడుకోకూడదు ఎందుకంటే ఎన్నికల నియమావళి ప్రకారం ఇలాంటి అంశాలు సున్నితంగా ఉంటాయి దీన్ని ఒక పార్టీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది నే దీనిపైన ఈసీ చర్యలు తీసుకున్నట్టుగా కనపడుతుంది అరే రెండు ఇష్యూలు ఒకటి ఒకటి కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ వచ్చింది మొదటి నుంచి రైతు బంధుని ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని చెప్పింది రకమైన ప్రచారం చేసింది ఇచ్చిన తర్వాత ఇది కేసీఆర్ ఇస్తున్నాడు కనుక ప్రభుత్వం ఇస్తుంది కనుక ఇది తమకు అనుకూలమనే రకమైన ప్రచారాన్ని బీఆర్ఎస్ చేసింది ముఖ్యంగా హరీష్ రావు ఈ కామెంట్స్ చేశారు రెండే అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా దీనికి సంబంధించి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉండదు ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏకంగా దీన్ని నిలిపివ్వాలనే నిర్ణయం తీసుకుంది జాతీయ స్థాయిలో దీనికి సంబంధించి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఇక పొలిటికల్ పార్టీలు దీనికి సంబంధించి రియాక్షన్స్ ఇప్పటివరకైతే బీఆర్ఎస్ నాయకులు ఇంకా స్పందన రాలేదు దీనికి సంబంధించి వాళ్ళు ఏ రకంగా చూస్తారనేది ఎందుకంటే ఎందుకు దీన్ని నిలిపివేస్తున్నాం అనే సంబంధించి జనరల్గా నిలిపివేస్తున్నాం అంటే సరిపోతుంది కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఒక కామెంట్ చేసింది ఇందాక మీరు చెప్పినట్టుగా స్టార్ క్యాంపెయినర్గా ఉన్న హరీష్ రావు దీనికి సంబంధించి ఈ అంశానికి రైతు బంధు అంశానికి సంబంధించి అనుకూలంగా కొంత దాన్ని ప్రచారానికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు కనుకనే నిలిపివేస్తున్నామని చెప్పింది సో ఈసీ ఎందుకు నిలిపివేస్తున్నాం అని చెప్తుందంటే హరీష్ రావు దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు రాజకీయంగా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారనేదే ఇక్కడ ప్రధానంగా ఈసీ చెప్తున్న అంశంగా మనకు అనిపిస్తుంది సో ఇక్కడ కొంత బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ కావాల ఎట్లా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సి ఉంటుంది మిగతా పార్టీలకు సంబంధించి చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు దీని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది ఎందుకంటే నిలిపివేయడానికి మేము కారణం కాదు హరీష్ రావు కామెంట్స్ చేశారు ఇది కేంద్ర ఎన్నికల సంఘమే చెప్పింది ఇది అడ్డుకోలేదు హరీష్ రావు కామెంట్స్ వల్లనే ఇది ఆగిపోయింది అంటే బీఆర్ఎస్ వల్లనే ఇది ఆగిపోయింది అనే అంశాన్ని కాంగ్రెస్ నేతలు ప్రస్తావించే అవకాశం ఉంది సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ ఈ రకమైన పరిస్థితులు రావడం ఈ అంశాలు మొత్తము కొంత రాజకీయంగా చర్చకు దారితీసే అవకాశం ఉంది కేసీఆర్ ప్రచారం కూడా ఉంది ఈ రోజు రేవంత్ రెడ్డి మిగతా నాయకులు మోడీ ప్రచారం ఉంది విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖార్గే కూడా ప్రచారంలోకి పాల్గొంటున్నారు కనుక ఈ అంశాన్ని ఈ రోజు అన్ని పార్టీలు కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే బ్రేక్ చేశారు రైతు బంధు రావట్లేదు ఎన్నికల తర్వాత వచ్చే అవకాశం ఉంది ఆగిపోవడానికి మాత్రం కారణాలు మాత్రం ఈసీ లెక్క ప్రకారం ఇది సాక్షి టీవీ చెప్పట్లేదు ఈసీ లెక్క ప్రకారం అయితే హరీష్ రావు కామెంట్ చేసిన వాళ్ళనే దీన్ని రావు అది ఎందుకు కాగ్నిస్ లో తీసుకోవాల్సి వచ్చింది ఎలక్షన్ కమిషన్ అనేది ఒకసారి చూద్దాం హరీష్ వ్యాఖ్యలు రైతు బంధు డబ్బులు వేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది ఇలా శనివారం బ్యాంకులకు సెలవు రేపేమో ఆదివారం అయింది సోమవారం కార్తీక పౌర్ణమి ఉన్నది ఇక ఒక్కటే రోజు మిగిలింది ఇరవై ఎనిమిది తారీఖు ఇరవై తొమ్మిది ఏ రాదు అందుకే ఎల్లు కావలెల్లుండి ఇరవై ఎనిమిది తారీఖు మంగళవారం ఆంజనే దినం ఇరవై ఎనిమిది నాడు మీరు మీ ఫోన్ రెడీ ఉండండి మంగళవారం నాడు రైతు బంధు పైసలు రాబోతా ఉన్నాయి కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా న్యాయం గెలిచింది రైతు బంధు పైసలు వస్తా ఉన్నాయి రైట్ నరసింహారావు సో చూస్తున్నాం మనం సో రైతు బంధు నగదు మీ అకౌంట్లలో జమ జమ చేయబడుతుంది రెడీగా ఉండండి అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ కాక్సిజన్స్లోకి తీసుకుంది దీన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చుకుంటోంది అంటూ ప్రస్తుతం దీనికి బ్రేక్ వేసిన నేపథ్యం దీన్ని ప్రజలు ఏ విధంగా చూస్తారు యా సో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనల్ని ఒక చూస్తే కనుక ఓటర్లు కానీ లేకపోతే ప్రజలు కానీ ముఖ్యంగా రైతులు దీన్ని ఏ విధంగా చూసే అవకాశం ఉంటుందంటారు ఎన్నికలకు సంబంధించి మనం రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది ఈ వారమే వచ్చే గురువారం రోజే మనకు పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఈ రెండు మూడు రోజుల్లో జరుగుతున్న ఈ పరిణామానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని అత్యంత సున్నితమైన అంశంగా చూస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ దీనికి సంబంధించి ఎట్లా చూస్తుంది చూడాలి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నేను పదే పదే చెప్తున్నా ఎలక్షన్ కమిషన్ నిలిపివేయడానికి గల కారణం ఒకటే చెప్తుంది ఇందాక మనం ప్లే చేసిన బయట సాక్షి టీవీలో ఆ బయట మనం ఇందాకే ప్లే చేశాము ఆ బైట్లో ఉన్న దాన్ని పట్టే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు విపక్షాలు దీన్ని ఒక టైప్గా ప్రచారం చేసే అవకాశం ఉంది దానికి విపక్షాల చేస్తున్న వాదన ఏంటంటే ఆగిపోవడానికి మేం కాదు కారణం బీఆర్ఎస్ఏ కారణం హరీష్ రావు కామెంట్స్ వల్లనే ఇది ఆగిపోయింది కనుక దీనికి మొత్తం బాధ్యత ఎవరంటూ వహించాల్సి వస్తే అది బీఆర్ఎస్ఏ ఏ వహించాల్సి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్తో పాటు ఇతర పక్షాలు ప్రస్తావించే అవకాశం ఉంది బీఆర్ఎస్ దీనికి సంబంధించి నేను ఉదయం కొంతమంది మనకి బ్రేకింగ్ వార్త వెంటనే అయితే నరసింహరావు ఇంకొక కీలకమైన అంశం ఇప్పుడు రైతు బంధుకు ఈసీ బ్రేక్ ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని అటు ప్రతిపక్షాలు కానీ ఇటు అధికార పక్షంగా ఉన్న బీఆర్ఎస్ కానీ రెండు కూడా మళ్ళీ ప్రజల్లో ప్రస్తావిస్తే కనుక దీన్ని కూడా సీరియస్ తీసుకునే అవకాశం ఉంటుందా ఈసీ ఇది ఈ అంశం ఎలా ఉంటుందంటే ఒకటి అధికారికంగా ఈసీ అనుమతి ఇచ్చిన తర్వాత దీన్ని దీనిపైన కామెంట్స్ చేయకుండా ఉంటే బాగుండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఇప్పుడు ఖచ్చితంగా అవునన్నా కా కాదన్నా ఇది రాజకీయ అంశంగా మారుతుంది మీరు అన్నట్టుగానే ఈసీ దీనిపైన యాక్షన్ తీసుకుంటుందా అంటే లేదు ఇది రాజకీయ కోణంలోనే విపక్షాలు మాట్లాడతాయి రైతు బంధు నిలిపివేశారు ఎవరి వల్ల నిలిపివేశారు అనే అంశాన్ని విపక్షాలు ప్రస్తావించే అవకాశం ఉంది మేమేం కే మేమేం చెప్పలేదు కేవలం రాబోతుంది మీకు రైతు బంధు వస్తుందని మాత్రమే అమల్లో ఉన్న పథకమే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి అమలు చేస్తున్న పథకానికి సంబంధించి మేము ప్రస్తావించాం తప్ప మేము ఎక్కడ వేరే అంశాన్ని ప్రస్తావించలేదని చెప్పేసి వాళ్ళు చెప్పే అవకాశం కానీ రాజకీయంగా ఖచ్చితంగా అన్ని పక్షాలు దీన్ని వివాదం చేసే అవకాశం ఉంది ఈ రెండు రోజుల ప్రచారంలో సెంటర్ పాయింట్ ఏదైనా ఉంటుందంటే అది రైతు అవకాశం ఉంది ఓకే